ये यात्र मल्ल बस यात्रा यात्र पेर वैसीपी सामाजिक न्याय बेरी यात्र एवड्रा पेर पेटिंदे बुद्धि लेकिन पेटी बुद्धि कदा सामाजिक न्याय बेरी अट सामाजिक न्याय बेरी अर्थम तसरासा సమాజం లో ఉన్నటువంటి అడుగు బడుగు వర్గాల వారికి న్యాయం చేయడం సామాజిక న్యాయం అంటారు. మీరు చేసింది ఏంటి బాబు? ఈ వేళలో కృష్ణాదేవి ఉంది వస్తావా చర్చికి? మీరు వచ్చిన తర్వాత సుమారు అన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి పోస్టుల వరకు మంత్రులు గాని చైర్మన్లు గాని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గాని మంచి మంచి పోస్టులు గాని సలహాదారు పోస్టులు గాని సుమారు నాకు తెలిసి 1500 పైగా చేశారు మీరు మీ రెడ్లకి. మీ రెడ్లకి ఇసి ఇది సామాజిక న్యాయం అండి చెప్పడానికి సిగ్గులేదు నేను చెప్పడానికి. సామాజిక న్యాయం పై మీటింగ్లో మనం చూశాను, మన మీటింగ్ చూశాను టీవీలో సామాజిక న్యాయం చేసినారు. ఇదా సామాజిక న్యాయం? మీ రెడ్లకి ఇస్తే సామాజిక న్యాయమా? సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం పార్టీ చేసిందిరా సామాజిక న్యాయం. ఎంటి రామారావు గారు ఆ రోజుని వెనకబడిన తరతల వారికి ఇచ్చిన గుర్తింపు ఎవరిని ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గుర్తింపు మీరు ఎవరిని ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ కదా, మీరు ఇచ్చారా? మహిళలకి ఇంట్లోంచి బయటికి రాని మహిళకి సామాజిక న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ కదా. ఆస్తుల హక్కు దగ్గర నుంచి రాజకీయాల్లో రిజర్వేషన్ దగ్గర నుంచి ఉద్యోగాల్లో రిజర్వేషన్ దగ్గర నుంచి ఇచ్చి మహిళలు ఆదుకొని సామాజిక న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ కదా. మీరేం చేశారు ఈ 3 సంవత్సరాల్లో? బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీస్కి కానీ లోన్లన్నీ ఇచ్చారు మీరు. చంద్రబాబు నాయుడు టైంలో ఆధార్ కార్యక్రమం పెట్టాం, ఎన్నో మంది ఎంతోమందికి ఇచ్చాం, మీరు ఇచ్చారా? కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారు? ఏమీ చేయకుండా సామాజిక న్యాయం సామాజిక న్యాయం డబ్బా కొట్టుకోలేడరా? దౌర్భాగ్యాలు బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి, సిగ్గు ఉండాలి కదా. సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం నాకు అర్థం కాదు. సామాజిక న్యాయం గురించి మాట్లాడినప్పుడు డిబేట్ పెట్టండి, అన్ని పార్టీ వాళ్ళు పిలిచి ఎక్కడో మంచి సర్కిల్లో డిబేట్ పెట్టండి. ఇప్పుడు ఎవరి టైంలో ఏం జరిగిందన్నది జనం చెప్తారు, మేము చెప్తాం, మీరు చెప్తారు కానీ ఏం చెప్పండి. డబ్బా కొట్టుకుంటారు బస్ ఎక్కేసి అలీబాబా 40 దొంగల్లాగా బస్ ఎక్కేయడం వెళ్ళిపోవడం. ఏ మీటింగ్ అని జనం వచ్చారా? గుడ్లు మీద చేయి చెప్పండి. మీరు అంత దొంగలు చెప్పరు నాకు. కనీసం ధర్మాన ప్రసాద్ గారు కొంచెం విలువలో ఉన్న మనిషి వాటిని మీరు ఒకరే కనబడతారు నాకు. మీరని చెప్పండి సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటండి? మంత్రి వచ్చింది కాదు మీరు మాట్లాడరా? సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుకోవాలి, తెలుసుకుని దాని గురించి మాట్లాడాలా. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, దానికి బీజం వేసింది ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే హక్కు మీ దొంగలకి దొంగ నాకూడదు ఎవరికైనా ఉందా? మాట్లాడతాం. తమ్మినేని సీతారాం స్పీకర్ వల్లకాడ మహానాడు ప్రాంగణం వల్లకాడ అంటాడా? బుద్ధి ఉందా ఆ స్పీకర్కి? నేను మళ్ళీ చెప్తాను ఇవాళ తమ్మినేని సీతారాం మీ పార్టీకి పడైపోయింది, ఇంకా పోయే కాలం దగ్గర పడింది. నువ్వు ఏదైతే వల్లకాడ అంటున్నావో రేపు వచ్చే ఎన్నికల్లో మీ పార్టీని మిమ్మల్ని మీ నాయకుడిని కట్టకట్టి ఇదే జనం ఆ వల్లకాడలో తగలబెడతారన్న విషయం మర్చిపోవద్దని చెప్పి సందర్భం చేస్తాను. సామాజిక న్యాయం అంటే ముందు అర్థం తెలుసుకొని గిరిజనులకి కాఫీ తోటలో ఇచ్చి బిర్యాల తోటలు వేసి ప్రోత్సహించి వాళ్ళకి జీవనోపాధి కల్పించింది చంద్రబాబు నాయుడు కదా, మీరా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి ఆదుకున్నాం కాదంటారా? రా డిబేట్ చేయండి, నేను రెడీగా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రజలు మభ్య పెట్టుకుని తెలిసిపోయింది ప్రజలకి. అందుకే మీ మీటింగ్కి ఎవరు వస్తున్నాడే? డోక్రా గ్రూప్ మహిళలు బెదిరిని తీసుకెళ్ళడం, ఉపాధి హామీ కూలీల్ని కూలిపడి మానిపించేసి మీకు మీటింగ్ తీసుకెళ్ళవా?
అంటే అది పద్ధతి కాదు మాట్లాడే ముందు న్యాయపరంగా మాట్లాడడం డిబేట్ చేయడం నేర్చుకోండి వాస్తవాలు చెప్పండి అయిపోయింది మీ టైం అయిపోయింది ఇంకా ఈ దొంగల మాట ఎవరు వినరు ఇంకా మీలో మంచివాడు దొంగలు కాకుండా ఉన్నవాళ్ళని చెప్పండి నాకు అందరూ దొంగలే మీ బాస్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ కేటగిరీలే మీరు కేటగిరీలో మా గురించి మాట్లాడతారు ఎన్టీ రామారావు పార్టీ గురించి మాట్లాడతారు ఇప్పుడుకైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు మూసుకొని మీ పని మీరు చూసుకొని ఎక్కువగా వాగారంటే మర్యాద ఉండదని చెప్పి మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నాను అందులోకి రామారావు గారిని విమర్శించి హక్కు మీకు ఎక్కడ ఉంది రామారావు గారు బొట్టన వెళ్ళిపోయి ఏక కూర స్థాయి కాదు మహానుభావుడు దేవుడు లాంటి వ్యక్తి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మీ బాసు కేటీఆర్ 14 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఇతనికి పోలికేరా బద్మాస్ నా కొడకల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మంచిది కాదు చెప్పి మనం చేస్తాం.